టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మం చౌదరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అమరావతి రాజధాని అంశం కానివ్వండి, లేదంటే కాకినాడ ఎమ్మెల్యే దారంపూర్ చేసిన వ్యాఖ్యల మీద కానీ ఆయన అడిగి స్పష్టత తీసుకున్నారు. సార్ నమస్తే సార్. ప్రస్తుతం మనం ముందుగా చూసుకుంటే కాకినాడ ఎమ్మెల్యే దారంపూర్ చేసిన వ్యాఖ్యల మీద అప్పుడే చెప్తాను. దారంపూర్ చంద్రశేఖర్ రాజకీయాలలో గెలుపోవటంలో సహజం, అంతేగాని గెలిచామని చెప్పేసి విర్రవీగి నాలుగుకి వస్తుంది. ఎందుకంటే 70 లక్షల క్రియాశీలక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, ఈరోజున భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా 70 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఇవాళ భవిష్యత్తులో రేపు జరగబోయేటువంటి సెకండ్ క్యాబినెట్లో బెర్త్ కోసమో లేకపోతే ఉడ్బీ మినిస్టర్గా ప్రవర్తించాలని చూస్తే ఎవరు ఊరుకోరు. మరీ ముఖ్యంగా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వము భరోసా కల్పించకపోగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు, ఒకడు వచ్చి ఎడారి అంటాడు, ఇంకొకడు లింగులింగం అనుకుంటూ రైతులు, కానీ వాళ్ళు టెంట్ల కింద కూర్చొని దాదాపుగా 150,000 మంది 23,000 కుటుంబాలు 29 గ్రామాల ప్రజలు ఆ చంటి పిల్లలను చంకలో పెట్టుకొని ఆ చలిని ఎండని కూడా చూసుకోకుండా 24 గంటలు దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి ప్రభుత్వము భరోసా కల్పించాల్సినటువంటి పాలకులే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వారి రాజకీయ లబ్ధి కోసం. ఈరోజున జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం మీద ప్రేమ ఎందుకండి? రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక లబ్ధి కోసం విశాఖపట్నంకి పోతాం. విశాఖ ప్రజలు ఎవరు మాకు రాజధాని కావాలని చెప్పేసి అడగల. ఇవాళ విశాఖకి అవతలు ఉన్నటువంటి జిల్లాలు కానీ యువతలు ఉన్నటువంటి జిల్లాలు కానీ విశాఖపట్నం కంటే చాలా తక్కువ పర్కాప్ట ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు, మనం ఒకసారి మద్రాసులో ఉన్నాం, ఒకసారి వచ్చేసరికి కర్నూలులో ఉన్నాం, ఒకసారి హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు అమరావతికి వెళ్తా ఉన్నాం, ఇక్కడ నుంచి ఇంకెక్కడికి పోకూడదు, శాశ్వత రాజధానిలో ఇది ఉండాలనేటువంటి ఉద్దేశం ఏంటంటే 13 జిల్లాలని సమగ్రాభివృద్ధికి రూపకల్పన చేశాడు. తొలిసారి అసెంబ్లీలో పెట్టినప్పుడే 13 జిల్లాల్లో ఎక్కడ ఏమేమి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఎక్కడెక్కడ ఏం వనరులు ఉన్నాయో వాటన్నిటి మీద ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆ విజన్ను నాశనం చేయాలి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండకూడదు, మతాలను రెచ్చగొట్టి ప్రాంతాలను రెచ్చగొడతా ఉన్నాడు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి, మీకు చిత్తశుద్ధి అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, లేదంటే మీరు మూసుకొని కూర్చోండి. అంతేగాని మరి ఈ రోజున ప్రజల ఆకాంక్ష అయినటువంటి అమరావతిని కట్టడం జాతకాక నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే నమ్మే పరిస్థితులు ఇలా ఎవరు కూడా లేరని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా పృథ్వీరాజ్ గారిని కూడా ఒకటే హెచ్చరిస్తాను. రైతుల్ని తిట్టినటువంటి వ్యక్తులు ఎవరు కూడా సమాజంలో మంచి రాజకీయ నాయకులు ఎదిగినటువంటి పరిస్థితులు నేను ఎక్కడ కూడా చదవాలి. ఎందుకంటే అనేక రకాలైనటువంటి రాజకీయ నాయకుల యొక్క చరిత్ర నేను చదివా. రైతులతోటి పెట్టుకొని రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. ప్రతి ఒక్కరు రైతుకు సహకరించాల్సిందే. రైతు లేకపోతే ఎవరు లేరు, రైతే రాజు. మనం కేవలం రైతుకు సేవకులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మనం వాళ్ళని తిట్టాం. కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామి రైతులను తిట్టినందుకు వెంకటేశ్వర స్వామి ఈ రోజున ఏదైతే నీ గత చరిత్ర ఉందో, 30 ఇయర్స్ ఇండస్ట్రీ నువ్వు మాట్లాడుతున్నావు చూసావా, ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ నిజస్వరూపం ఈరోజు బట్టబయలింది. రైతు యొక్క తిట్టినటువంటి పాపం నీకు ఈరోజు తగిలింది. నీ నిజస్వరూపం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల రాష్ట్ర ప్రజలు చూశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే హెచ్చరిస్తాను, నీ క్యాబినెట్లో మచ్చలేని వ్యక్తులు ఎవరు లేరు, నీ ఎమ్మెల్యేల్లో మచ్చలేని వ్యక్తులు ఎవరు లేరు, నువ్వు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవుల్లో మచ్చలేనటువంటి వ్యక్తులు ఎవరు లేరు. మచ్చ ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు ప్రోత్సహిస్తున్నావు అనేదానికి ఉదాహరణ రాసలీలాల రాంబాబు అంటే అంబటి రాంబాబు కానీ, లేకపోతే ఈ రోజునటువంటి రాసలీలలో పృథ్వీరాజు కానీ, లేకపోతే మర్డర్ కేసులో, దొంగతనం కేసులో, లేకపోతే రెడ్ శాండల్ కేసులో అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రోత్సహిస్తూ ఉంది. అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అనేది, అరాచక పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అనేది. కాబట్టి భవిష్యత్తులో ఏదో నిన్న మొన్న నాకు 151 సీట్లు వచ్చినాయి, ఈ ఆంధ్రప్రదేశ్ నాకు శాశ్వతం అని చెప్పేసి నువ్వు కలగలు అంటున్నావు ఉన్నామేమో, కానీ అది మాత్రం సాధ్యం. అలాగే మహిళలకు సంబంధించినంత పోలీసులు కూడా చాలా దృష్టిగా ప్రవర్తించే వాళ్ళందరూ ఏం చేసుకుంటారు, మహిళా కమిషన్ ఈరోజు పర్యటన కూడా. సో ఇదే పరిస్థితుల్లో పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీసులు మహిళా పోలీసులు ఎవరైతే వాళ్ళు కూడా మహిళా కమిషన్ కంప్లైంట్ చేయలేదు, రైతులు మాపై దాడి చేశారు. సో దీన్ని ఏ విధంగా ఇలా గత 26 రోజులుగా చూస్తున్నా మైరా మీడియా టీం మొత్తం కూడా అక్కడ పనిచేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్నప్పటికి కూడా అక్కడ జరిగినటువంటి ఉద్యమం చాలా పెద్దది కాబట్టి సరైన స్థాయిలో స్టాఫ్ లేక కొంత కవర్ చేయలేకపోయినటువంటి అంశాలను మైరా మీడియాలో నేను మిగతా టీవీలో రానటువంటి అంశాలను చాలా చూశాను. ఈరోజు ఏం చెప్తున్నా అంటే నిజమైన పోలీసులు ఉన్నారు, నకిలీ పోలీసులు కూడా ఉన్నారు ఇవాళ రాజధాని ప్రాంతంలో.
పులివెందుల్లో నిరుద్యోగులకి పోలీస్ డ్రెస్ వేసి అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకొచ్చారు. దానికి ఒక రెండు ఉదాహరణలు చెప్పగలుగుతాను. మొదట మందడంలో మహిళలను అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటే వెంకటాయపాలెంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత ఆ మహిళల్ని దించేసి వీళ్ళ మీద దాడి చేసినటువంటి మహిళలను వెహికల్లో ఎక్కించి ఊరు దాటిచ్చారు ఈ పోలీసులు. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసు వాళ్ళని, ఈ అమరావతి మన రాజధాని, ఈ ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, మీరు శాశ్వతం, మేము శాశ్వతం, ఈ డీజీపీ ఎవరైతే గౌతమ్ స్వభావం ఉందో అతను శాశ్వతం కాదు, అతను నార్త్ ఇండియా వాడు, ఇంకో 2 సంవత్సరాలు రిటైర్డ్ అవుతాడు, రిటైర్డ్ అయితే పెన్షన్ తీసుకొని వారి కుటుంబం ఎక్కడుందో నార్త్ ఇండియాకి పోయి ఉండగలుగుతాడు, ఉంటాడు అక్కడ, కానీ మనం వెళ్ళలేము అక్కడ. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. తెలంగాణ ఉద్యమంలో హోంగార్డుల కానించి, కానిస్టేబుల్ కానించి, ఎస్ఐ కానించి, సిఐ కానించి, ఐజీ లెవెల్ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. కవులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలలో విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఆ విధంగా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని అమరావతిని ఏకైక శాశ్వత రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం చేస్తారు. మహిళా కమిషన్ సభ్యులు కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ ఏదైతే ఉందో సిగ్గుతో తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు ఇబ్బంది పడుతూ ఉంటే సుమోటోగా కేసులు స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సుమోటోగా కేసులు స్వీకరించకుండా అక్కడ మహిళలు మగాళ్ళకి చేత కాదు కాబట్టి మహిళలు ఉద్యమాలు చేస్తానని చెప్పారు. నిజంగా నేను ఈ వాసిరెడ్డి పద్మ గారిని అడుగుతున్నాను, మీ ఆయనకి చేత కాదు నువ్వు రాజకీయం చేస్తున్నావు, మీ ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు రాజకీయం చేస్తావు? రాజకీయాలకు ఎవరు అతీతం కాదు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ ప్రాథమిక హక్కు, వాళ్ళ భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. కుటుంబ సభ్యులంతా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా వాళ్ళ కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటూ వచ్చి మద్దతుగా వాళ్ళ టెంట్లో కూర్చుంటా ఉన్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళని అవమానించే వాళ్ళ కేసులు సుమోటగా స్వీకరించాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషను స్వీకరించకపోగా పుండు మీద కారం చల్లినట్టు ఇంకా మహిళలను రెచ్చగొడతాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను వాసిరెడ్డి పద్మ గారు, నువ్వు తీసుకున్నటువంటి జీతం ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచో, లోటస్ పాండ్ నుంచో, సరస్వతి పవర్ ప్లాంట్ నుంచో, లేకపోతే భారతీయ సిమెంట్స్ నుంచి ఇస్తున్నాడా? మేము కట్టేటువంటి పన్నుల ద్వారా నీకు జీతం ఇస్తాం, మేము కట్టినటువంటి పన్నుల ద్వారా నీ కారు కొనుక్కున్నావు, మేము కట్టినటువంటి పన్నుల ద్వారా ఇంట్లో నువ్వు ఉంటున్నావు, మేము కట్టినటువంటి పన్నుల ద్వారా నువ్వు అటెండర్ని పెట్టుకున్నావు, డ్రైవర్ని పెట్టుకున్నావు, మా డబ్బుతోటి నువ్వు లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని అవమానించినట్టు నువ్వెవరు? నువ్వు మహిళా కమిషన్ చైర్మన్, నువ్వు ఐఎస్ఆర్సీపీ పార్టీకి మహిళా విభాగానికి అధ్యక్షురాలు కాదు కాబట్టి ఆమె కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పి మాట్లాడాలి. మరొకసారి ఉద్యమాన్ని నీరుగార్చే విధంగానో, లేకపోతే ఉద్యమకారులను అవమానించే విధంగానో మాట్లాడడానికి ఎవరు కూడా రైట్ లేదు. ఎందుకంటే ఇవాళ అమరావతి ఉద్యమంలో 13 మంది రైతులు చనిపోయారు వివిధ రూపాలు. వాళ్ళకి సంఘీభవం జరపాల్సినటువంటి ప్రభుత్వం సంఘీభవం జరపాలి. నేను ఈ మైరా మీడియా ద్వారా 3 డిమాండ్ కూడా చేస్తాను. అమరావతి ఉద్యమం కోసం అలసిపోయి సొలసిపోయి చనిపోయినటువంటి వారి కుటుంబాలని ఈ ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ చేయించి ఆదుకోవాలి. వెంటనే వారికి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. 13 జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి అమరావతి రాజధానిని అందరూ కూడా 5.5 కోట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజున ఏకాభిప్రాయంతో అమరావతి కావాలన్నారు. చిట్ట చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత గ్రామం అయినటువంటి బలపనూరులో ఉన్నటువంటి నీరు మట్టి కూడా ఇవాళ అమరావతిలో కలిసి ఉన్నది. ఆ రోజున రాష్ట్రం మొత్తం 13,000 గ్రామాల్లో నీరు మట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు పూజలు చేసి తీసుకొచ్చి ఇక్కడ కలపడం జరిగింది. కాబట్టి ఇదే మా ఏకైక శాశ్వత రాజధాని. ముఖ్యమంత్రి కనుక వారి రాజకీయ రద్దు కోసం, లేకపోతే వారి ఆర్థిక ప్రయోజనాల కోసం విశాఖపట్నానికి అమరావతి తీసుకెళ్తారంటే మేము కూడా చూస్తూ కూర్చున్నాం. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తికి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన జైళ్ళు పోలీస్ స్టేషన్లో కనపడతాయి. జైళ్ళల్లో పెట్టో లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టో ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తామని ఎవ్వరూ కూడా భయపడే వాళ్ళు ఇక్కడ లేరు. నిన్న కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రమైన ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు వెళ్ళినటువంటి చరిత్ర వాళ్ళ కుటుంబాలు. నిజంగా అవసరమైతే మేము జైళ్ళకు పోవడానికి సిద్ధమే. రాష్ట్ర పడేలు ఒక మాట చెప్పాడు, అవినీతి పరుడు కానీ దొంగతనాలు చేసిన వ్యక్తి కనుక పాలకుడైతే ఆ రాష్ట్ర ప్రజలు సొంతంగా వెళ్ళి జైల్లో కూర్చోవడం కూడా సబబే అని చెప్పి ఆయన క్యాప్షన్ మేము స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన క్యాప్షన్ ఎందుకంటే మేము తప్పు చేయలేదు. జైలుకి పోతే కూడా ప్రజలు ఒక మంచి రీజన్ తోటి జైలుకి వచ్చారు అనుకుంటారు. మేము మా రాజధాని మా హక్కు. మేమేమంటున్నాం, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటున్నాం, ఒక రాష్ట్రం ఒక రాజధాని అని అడుగుతా ఉన్నాం. భారతదేశానికి రాజధాని కూడా ఒకటే ఉంది, 2 లేవు. 75 జిల్లాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి ఒకటే రాజధాని ఉంది. మొన్నటిదాకా మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉంది. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాలకు ఒకటే అసెంబ్లీ ఉంది, 23 జిల్లాలకు ఒకటే సచివాలయం ఉంది, 23 జిల్లాలకు ఒకటే రాజధాని ఉంది. అప్పుడు అభివృద్ధి చెందాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో 16,000 కోట్ల లోటు పెట్టిండి, రేపు మాకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నువ్వు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సంక్రాంతి పండుగ రేపు రాష్ట్రంలో ఎవరైనా సరే సంక్రాంతి పండుగలా భావిస్తూ ఉన్నారా? రేపు
ఈ 5 సంవత్సరాల గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సంక్రాంతి కానుక ఇవ్వడం జరిగింది. ఎవరి చేతిలో చూసినా కూడా సంక్రాంతి కానుక పట్టుకొని ఆడపిల్లలు ఇంటికి వస్తా ఉన్నారు, లేకపోతే చదువుకునే పిల్లలు ఇంటికి వస్తా ఉన్నారు. సంక్రాంతి పెద్ద పండుగ, ఆంధ్ర ప్రజలకి అద్భుతంగా సంక్రాంతి ఫీలింగ్ వచ్చేది. కానీ ఇలా రేపు భోగి ఉంటే కూడా ఈ రోజున మనకు సంక్రాంతి ఫీలింగ్ లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి విధానానికి 5.5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా అంజివేయబడ్డారు, బాధపడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఈ మూర్ఖుణ్ణి వదిలేద్దాం వదిలించుకుందాం అనేటువంటి ఫీలింగ్లో రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక విషయాలు కానీ, లేకపోతే ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, విద్యార్థి వ్యతిరేక విధానాలు కానీ కప్పిపుచ్చుకోవడం కోసం అమరావతి రాజధానిని చర్చలో పెట్టేసి మరి ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తారని చెప్పి భావిస్తున్నారు.